హామీల సాధనకు జేఏసీ ఏర్పాటు చేస్తానన్న పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని తెర మీదకు తేనున్నారు. ఇప్పటికే లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణతో చర్చలు జరిపిన పవన్ ఉండవల్లి అరుణ్ కుమార్తో భేటీ అయ్యారు. జేఎఫ్సీ అంటే జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న లెక్కల్లో నిజానిజాలు తేల్చేందుకు ఈ కమిటీ పనిచేయనుంది. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు చాలా నిధులిచ్చామని మోదీ సర్కారు చెబుతోంది. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సినవి ఏవీ ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. దీంతో కేంద్రం నెరవేరుస్తున్న హామీలేంటి, ఇచ్చిన నిధులెన్ని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చెంత, రాష్ట్ర ప్రభుత్వ వాదనలో నిజమెంత అన్నదానిపై కూలంకషంగా అధ్యయనం చేయడానికి శ్రీకారం చుట్టారు పవన్. దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధుల్ని ఏపీకి ఇచ్చామని బీజేపీ నేతలు ఎలుగెత్తుతున్నారు. అన్ని రాష్ట్రాలకు సాయం చేసినట్లే చేస్తున్నారు తప్ప కొత్తగా కానీ చట్టంలో పొందుపర్చిన సాయం కూడా అందడం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాలకిచ్చే నిధులు, ఖర్చు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పెడుతున్నామని, కేంద్రం రహస్యంగా ఇచ్చిన నిధులేవీ లేవని స్టేట్ సర్కార్ కౌంటర్ ఇస్తోంది. అయితే కేంద్రం ఇచ్చిన నిధులెన్ని, చేసిన ఖర్చెంత అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదని అటు బీజేపీ నేతలు, ఇటు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు నిజానిజాల్ని బహిర్గతం చేయాలని సంకల్పించారు పవన్ కళ్యాణ్. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఆర్థికవేత్తలు, నిపుణులు, మాజీ పబ్లిక్ సర్వెంట్స్, విద్యావేత్తలు, స్కాలర్లు, సామాజికవేత్తల్ని భాగస్వాములుగా చేయాలనుకుంటున్నారు జనసేనాని. రాజకీయాలకు అతీతంగా మేధావులంతా ఏకతాటిపైకి వచ్చి ఒక్కటే గొంతు వినిపిస్తే కేంద్రం దిగొస్తుందని పవన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే జేఏసీ ప్రతిపాదన చేస్తూ జేపీ ఉండవల్లి సహకారం కోరారు. వాస్తవానికి ఉండవల్లిని కలవడానికి రాజమహేంద్రవరం వెళ్లడానికి పవన్ సిద్ధపడ్డారు. కానీ తానే పవన్ కలుస్తానని ఉండవల్లి చెప్పడంతో ఇవాల్టి భేటీపై ఆసక్తి నెలకొంది. ఏబీ న్యూస్కి తిరిగి స్వాగతం. పవన్ ఉండవల్లి భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి, పవన్ ఉండవల్లి భేటీ ప్రారంభమైందా, ఏ అంశాలు చర్చించనున్నారు? నరేష్, కొన్ని నిమిషాల క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ ఎంపీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్తో జనసేన పార్టీ ఆఫీస్లో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి సంబంధించి దాదాపు కొనసాగుతుంది. అయితే ఏదైతే జేఏసీ ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని హక్కులను సాధించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ ఒక ప్రతిపాదన చేశారు జేఏసీ ఏర్పాటు. ఇందులో భాగంగానే ఆయన కొంతమంది ప్రముఖులను కలవాలని చెప్పి భావిస్తున్నారు. తాజాగా 2-3 రోజుల క్రితమే జయప్రకాష్ నారాయణ్ని ఆయన కలిసి ఆయనతో మాట్లాడడం జరిగింది. తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్తో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఏదైతే విభజన చట్టంలో హామీలన్నింటినీ కూడా సాధించుకునే దిశగా పవన్ కళ్యాణ్ ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఇందులోనే కొంతమంది విద్యావేత్తలు, ఆర్థికవేత్తలు, అలాగే సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు, అదే ఏదైతే ఎక్కువ అంటే గతంలో గవర్నమెంట్ ఉద్యోగాల్లో పనిచేసి రిటైర్ అయిన ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకుని ముందుకెళ్లాలని చెప్పి భావిస్తారు పార్టీలకు అతీతంగా. ఇందులో భాగంగా ఆయన ఈ చర్చలు అయితే జరుపుతున్నారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా ఏపీకి సంబంధించిన అంశాలతో పాటు అసలు జేఏసీ ప్రతిపాదన అదే సాధ్యమేనా, సాధ్య అసాధ్యాలపై ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ కూడా చాలా కూలంకుషంగా చర్చించుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే గతంలో ఆయన సమైక్య ఆంధ్ర ఉద్యమంలో తాజా చాలా కీలకంగా పనిచేశారు ఉండవల్లి అరుణ్ కుమార్. అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో 2 UPA 1 UPA 2లో ఆయన రాజమండ్రి ఎంపీగా కూడా సేవలు అందించారు. అప్పట్లో
సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున వినిపించిన వ్యక్తుల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ అని ఒకరుగా చెప్పవచ్చు. ముఖ్యంగా కూడా విభజన బిల్లు ఇప్పటికీ కూడా పార్లమెంట్లో పాస్ అవ్వలేదని చెప్పి ఆయన గట్టిగా గత కొన్ని సంవత్సరాలుగా వాదిస్తూ వస్తున్నారు. దీనిపైన ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్ళి ఒక కేసును కూడా వేసి స్వయంగా ఆయన అడ్వకేట్ కావడంతో ఆయనే తన వాదనలు కూడా వినిపించారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనంగా మారింది. అయితే జయప్రకాష్ నారాయణతో మాత్రం పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినప్పుడు మాత్రం ఇద్దరు ఆలోచనలు దాదాపుగా ఒకటే ఉన్నాయి. ఏదైతే జేఏసీ ఏర్పాటుకు జయప్రకాష్ నారాయణ లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆలోచనలు దాదాపు ఒకటే కాబట్టి తొలి అడుగు పడిందని చెప్పొచ్చు ఈ జేఏసీకి సంబంధించి, ఏదైతే జయప్రకాష్ నారాయణతో చర్చల తర్వాత. అయితే మళ్ళీ ఇది రెండో వ్యక్తితో చర్చలు జరుపుతున్నారు. అయితే ఉండవల్లి మాత్రం కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్న తాజా అంటే ఆఫ్ ది రికార్డ్ అందుతున్న సమాచారం ప్రకారం ఉండవల్లి కొంత భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలకు సాధారణ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. 2019లో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ బలంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ వాయిస్ను వినిపించే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో వాళ్ళు లబ్ధి పొందాలి కాబట్టి అధికారంలో రావడానికి ముఖ్యంగా ప్రయత్నం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో జేఏసీలో అన్ని పార్టీలు కలిసి ముందుకెళ్లడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని కాబట్టి అయితే ఉండవల్లి దీనిలో జేఏసీలో చేరతారా లేదా అని ఇద్దరు చర్చల తర్వాత ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం తీవ్రంగా ఉండవల్లి అరుణ్ కుమార్ సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్కి చాలా పెద్ద ఎత్తున విభజన చట్టంలో హామీలతో పాటు అన్ని అంశాలపైన చాలా పట్టు ఉందని చెప్పవచ్చు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంపీగా పనిచేశారు. మరోవైపు ఆయన ఒక తాజాగా పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు. ఆయన ఒక మేధావిగా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన ఖచ్చితంగా ఆయన ఒప్పించి కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పి మనకు సమాచారం అందుతుంది. అదే ఉండవల్లి అరుణ్ కుమార్ జేఏసీలో చేరుతారా లేకపోతే బయట నుంచి మద్దతు ఇస్తారా అనే అంశం మాత్రం ఈ సమావేశం ముగిసిన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు తాజాగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న ఎంపీలతో పాటు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో కూడా ఆయన చర్చలు జరిపారు. ఇప్పటివరకు అంటే పార్లమెంట్లో ఎంపీలు చాలా గట్టిగా ఏపీ వాదన వినిపించారు. దానిలో భాగంగా పార్లమెంటు సెషన్స్ ముగిసిన తర్వాత బడ్జెట్ సమావేశాలు తొలి దశ ముగిసిన తర్వాత కూడా వీళ్ళంతా కూడా కొంతవరకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి సుజనా చౌదరి కొంతమంది మంత్రులతో అమిత్ షాతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కూడా చర్చలు జరిపారు. దానిలో కొంతవరకు సానుకూలత వ్యక్తమైందని చెప్పి మనకు ఢిల్లీ నుంచి సమాచారం వస్తుంది. దానిలో భాగంగానే అతి త్వరలోనే రైల్వే జోన్ అలాగే కొన్ని విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అలాగే లోటు బడ్జెట్ను కూడా కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో పూరించే అవకాశం కనిపిస్తుందని చెప్పి మనకి ఢిల్లీ నుంచి సమాచారం అందుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా సాధ్యాసాధ్యాలు. మరోవైపు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కూడా నిన్న ఢిల్లీలో ఆయన ప్రెస్ మీడియాతో మాట్లాడుతూ చాలా పెద్ద ఎత్తున విభజన చట్టంలో ఇచ్చిన హామీల కంటే కూడా ఎక్కువగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చాలా పెద్ద ఎత్తున న్యాయం చేస్తుంది, అంటే నిధులు సమకూరుస్తూనే ఉంది, దశల వారీగా అది కొనసాగుతుందని చెప్పి కూడా చెప్పారు. తాజాగా జీవీఎల్ నరసింహారావు ఏదైతే జాతీయ ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి అయినా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలో ఉన్నారు. ఆయన కూడా నిన్న పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్వీట్ కూడా చేశారు. ఏమైనా ముఖ్యంగా మూస ధోరణిలో రాజకీయాలు చేయొద్దు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏదైతే విభజన చట్టంలోకి ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువగా బీజేపీ చాలా పెద్ద ఎత్తున సహకారం చేస్తుంది, మీరంతా కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి, రాజకీయాలు వద్దని చెప్పి కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చెప్పడం జరిగింది. వీటన్నిటి దృష్ట్యా పవన్ కళ్యాణ్ కూడా నిన్న మొన్న చాలా పెద్ద ఎత్తున ట్వీట్లు అయితే చేశారు. ఏదైతే పార్లమెంట్లో ఎంపీల వాయిస్ వినిపించినందుకు ముఖ్యంగా కవితకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కొంతమంది విద్యావేత్తలు ఆర్థికవేత్తలు కొంతమంది కూడా అందరితో కూడా సామాజికవేత్తలతో కలిసి ఒక ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది, అందరూ కలిసి ఒక నిజ నిర్ధారణ కమిటీని కూడా వేయాల్సిందని చెప్పి పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఈ భేటీకి సంబంధించిన వరకు అయితే మొత్తంగా ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఎలా సాధించుకోవాలి, ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని ఎలా తీసుకెళ్లాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి ఎలా వినిపించాలనే అంశంపై పవన్ కళ్యాణ్ ఉండవల్లితో చర్చలు జరిపే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో 2009 నుంచి 2014 వరకు దాదాపు 5 సంవత్సరాల పాటు తెలంగాణ జేఏసీ చాలా కీలకంగా పనిచేసింది. అప్పట్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో అప్పట్లో ఒక ప్రొఫెసర్ కోదండరామును చైర్మన్గా నియమిస్తూ జేఏసీని కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో జేఏసీ చాలా కీలకంగా వ్యవహరించిందని చెప్పవచ్చు రాష్ట్రాన్ని సాధించుకునే క్రమంలో. ఆ దిశగా ఈ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కొంతమేర అంటే ఆర్థిక సామాజికంగా కొంత విభేదం ఉంటుంది కాబట్టి అక్కడిక్కడ సాధ్యమవుతుందా లేదా సాధ్యాసాధ్యాలు కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు విభజన చట్టంలోని అంశాలన్నింటిని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ని అడిగి పూర్తిగా సమాచారం తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తాడు మనకు సమాచారం ఉంది. నరేష్ చెప్తున్నట్టుగా ఇందాక చూస్తే మనం మరి అంటే ఇంకా కొంతమందిని కలవాల్సిన అవసరం ఉంది అని జేపీతో ఆయన పవన్ భేటీ అయినప్పుడు చెప్పారు, ఇంకా కొంతమంది మేధావుల్ని కలవాలి. అయితే దీన్ని జేఏసీకి తుదిరుపు ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ని కలిశారు పవన్, అంటే ఇద్దరు ఈ జాబితాలో ఉన్నారు ప్రస్తుతం, ఇంకా ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది? అసలు జేఏసీకి తుదిరూపు ఎన్నాళ్లలో వచ్చే అవకాశం ఉంది?
నరేష్ మొత్తంగా కూడా జేఏసీకి జేఏసీ ప్రతిపాదన మాత్రమే చేశారు పవన్ కళ్యాణ్. చాలా అంటే జేఏసీ ఏర్పాటుకు చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జేఏసీ అంటే ఒకటి ఇద్దరు వ్యక్తులతో కాదు, అందరినీ ఒప్పించి కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా దానికి ఒక జేఏసీ చైర్మన్ అలాగే వ్యక్తుల్ని మెంబర్స్ని కూడా నియమించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా ఏపీలోని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయడానికి ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సిపిఎం రామకృష్ణ తాజాగా సిపిఐ రామకృష్ణ తాజాగా సిపిఎం మధు కూడా ఇద్దరు కూడా ప్రధాన వాళ్ళిద్దరు కార్యదర్శులు ఏపీకి సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీలకు వాళ్ళ మేము పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన జేఏసీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఫిబ్రవరి 8వ తారీఖున జరిగిన బంద్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బంద్ సందర్భంగా వాళ్ళు స్పష్టం చేశారు. అయితే పవన్ కళ్యాణ్తో మాట్లాడాల్సి ఉంది దాని గురించి, అంటే జేఏసీ ఏర్పాటు ప్రతిపాదన గురించి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కొంతమంది ఆర్థికవేత్తల్ని అలాగే సమాజంలో అంటే సమాజంపైన అవగాహన ఉన్న వాళ్ళు ముఖ్యంగా రిటైర్డ్ ఎవరైతే ఉద్యోగులు ఉన్నత స్థానంలో పనిచేసి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయి ఉన్నారో పెద్ద పెద్ద ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలుపుకుని పార్టీలకు అతీతంగా అందరినీ తీసుకెళ్లాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తారు. అయితే దీనికి అసలు చైర్మన్ ఎవరు, ఎవరు ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి ప్రతిపాదన అనే అన్నిటికీ సంబంధించి మనం ఫస్ట్ తొలి అడుగు మాత్రం జయప్రకాష్ నారాయణతో పడింది అని చెప్పవచ్చు. తర్వాత ఇది రెండో సమావేశమే కాబట్టి మరికొన్ని సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలామందిని కలవాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తారు, అందులో భాగంగానే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు సిపిఎం ఏదైతే జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి వాళ్ళు మాత్రం ఈ జాయింట్ యాక్షన్ కమిటీతో ఇప్పట్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం జేఏసీ ఏర్పడితే ఉపయోగం ఉండదు, దీనివల్ల లాభం ఉండదు అన్నట్టు ఆయన మాట్లాడారు. మరోవైపు మరో కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి రెండు రోజుల క్రితం ఏబిఎన్తో మాట్లాడుతూ మాత్రం జేఏసీ ఏర్పాటుపై సానుకూలత వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన జేఏసీకి మా మద్దతు ఉంటుంది, అయితే దానికి సంబంధించిన ఏపీ కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలు నిర్ణయం తీసుకుంటాయి, వాళ్ళు చర్చించుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చెప్పారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కొంతవరకు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న నాయకులు కూడా పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంలో మేధావుల సంఘం పేరుతో కొంతమంది అంటే చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్ళు కొంతమంది ఉద్యమం కూడా చేశారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా సాధన కోసం వాళ్ళు ఒక ప్రత్యేక హోదా సాధన కమిటీని ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళు గత రెండు మూడు సంవత్సరాలుగా ఢిల్లీ స్థాయిలో కూడా ధర్నాలు కొంత ఆందోళనలు కూడా చేసిన పరిస్థితి పార్లమెంట్ దగ్గర వీళ్ళందరినీ కూడా కలుపుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళందరితో కూడా అతి త్వరలో సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ జేఏసీ ప్రతిపాదన చేసిన తర్వాత మరికొన్ని అంటే కొన్ని నెలల పాటే ఒకటి రెండు నెలల పాటు పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అందరినీ కలుపుకుని ముందుకెళ్లాల్సింది కాబట్టి వీళ్ళందరినీ కలిసి ఆలోచన అయితే చేస్తున్నారు. నరేష్ మీరు అంటున్నట్టుగా జేఏసీ ప్రతిపాదనని కమ్యూనిస్ట్ పార్టీల నేతలు స్వాగతించారు. అయితే ఇందాక మీరు చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆఫ్ ద రికార్డ్గా అంటున్నట్టుగా అయితే ఎన్నికల ఏడాది పార్టీలు తమ తమ వ్యూహాల్లో మునిగిపోయి ఉంటాయి. సో ఇప్పుడు అన్ని పార్టీలు ఒకతాటి కిందకి లేదా జేఏసీగా ఫామ్ అవడానికి అసలు ఎంత మేరకు అవకాశాలు ఉన్నాయి, ఆ సాధ్యాసాధ్యాలు ఎట్లా ఉండనున్నాయి? నరేష్ అయితే మొత్తంగా ఉండవల్లి అరుణ్ కుమార్ తన అభిప్రాయాన్ని తన వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రమే ఆయన చెప్పారు. అయితే తనకు అంటే పవన్ కళ్యాణ్ తను మర్యాదపూర్వకంగా పిలిచారు కాబట్టి ఖచ్చితంగా వచ్చి కలుస్తాను, నాకున్న సమాచారం మొత్తం తనకి ఆయనకు అందజేస్తాను, ఎలా ముందుకు వెళ్ళాలనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉండదు. నేను మాత్రం జేఏసీలో చేరే అవకాశం గురించి మాత్రం నేను ఇంకా పూర్తిగా ఆలోచించుకోలేదు, పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపిన తర్వాతే ఆయన ఆలోచిస్తానంటూ ముక్తసరిగా అంటే చెప్తూ లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మొత్తంగా చూస్తే ఎన్నికలకు ఏడాది దాదాపు ఇంకా ఒకటి నెలలు ముగిస్తే దాదాపు మనం ఎన్నికల ఏడాదిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ వ్యూహాలను పదును పెట్టి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలే చేస్తాయి. కాబట్టి మరి మరొకసారి అంటే వీళ్ళందరూ కూడా ఒక తాటి మీదకు రావడం అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే. ఇదే అభిప్రాయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యక్తం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా ఉండవల్లి జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తులు నాకు అవసరం ఉంది, వాళ్ళ లాంటి మేధావుల సలహాలు నాకు కావాలి, ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా కలుపుని ముందుకెళ్తానని చెప్పి ఆయన చెప్తున్నారు. అయితే వీళ్ళతో పాటు మరికొంతమందిని కూడా పవన్ కళ్యాణ్ కలవాలని భావిస్తారు. కాబట్టి ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా కలుపుకుని వెళ్ళే అవకాశం ఉందా లేదనేది ఈ సమాచారం తర్వాత తెలిసే